ప్రజాబలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు, ప్రతి వర్గం, యువత, మహిళలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కళ. మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక, కర్షక, వ్యాపార, ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం. దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్, ఆశీర్వాదం కావాలి. మేము ప్రజాగాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 3:29.03.2024 నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం. ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గళంలో కలుద్దాం. మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం. మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, కావలి నియోజకవర్గం. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ ఉన్నారు. ఈ కావలి పట్టణంలో జెప్పి హై స్కూల్ గ్రౌండ్లో హెలికాప్టర్ చాపర్ దిగబోతూ ఉంది. దానికి ఏర్పాట్లు కూడా నేను నుంచి అన్నీ చేస్తూ ఉన్నాం. మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని దగ్గరుండి మొత్తం చూపిస్తూ పరిశీలిస్తూ ఉన్నాము. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు 3:30 ఇక్కడ ల్యాండ్ అవుతారు. ఇక్కడి నుంచి తుమ్మలపేట రోడ్డు మీదుగా సాయిబాబాగూడి మీదుగా ఎన్టీఆర్ సెంటర్ చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభ మన కావలి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ సభకు నియోజకవర్గంలోని వేల మంది జనాలు తరలి రాబోతూ ఉన్నారు. కావలి జనసంద్రంగా మారబోతూ ఉంది. కావే కృష్ణారెడ్డి గారిని, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి కావలి ప్రజలు ఉరుతులొగుతూ ఉన్నారు. ఈ రావణ కాష్టం పోయి రాముని రాజ్యం రావాలని చెప్పి ప్రజలు ఆరాటపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పర్యటనను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఉదయగిరి నియోజకవర్గం పోయేంత వరకు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. స్థానికంగా చంద్రబాబు గారిని రిసీవ్ చేసుకునే దానికి కూడా అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అన్ని ఆ ఏర్పాట్లు కూడా చూస్తామన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి, యువతకు ఉపాధి, రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ ప్రజా గళం వినిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. కావలి ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు జన ప్రభంజనమై తరలి వస్తున్న మహిళా సోదరీమణులకు, యువకులకు, నియోజకవర్గ ప్రజానికానికి మా సాదర స్వాగతం. భీమవరపు బాలాజీ, ఐటీడీపీ అధ్యక్షులు, కావలి పట్టణం. జెండా